Hi everyone, welcome to our channel Easy Your Stress. In this video, I will share my information in the USA, ALGAR is a non-profitable organization. Cryonics and technology use dead bodies to preserve. Vitrification is a process ni use. Vitrification ante ante konni chemicals use chesi like liquid nitrogen atlanti chemicals konni use chesi minus 120 degrees celsius daggara kuda ice form avukunda atla body's yokka molecular state ni vallu store cheyagalutaru vaalla aim enti ante future lo oka vela by chance technology valla malli chanipoyina vaalli life loki teesukuragaligithe appudu ee preserve chesina dead bodies annitini ala malli life loki teesukuravachu anna hope tho vaalli ee dead bodies annitini preserve chestunnaru. అయితే ఇక్కడ కొంతమంది హోల్ బాడీని ప్రిజర్వ్ చేసుకున్నారు, కొంతమంది ఓన్లీ హెడ్ ని ప్రిజర్వ్ చేసుకున్నారు అండ్ కొంతమంది పెట్స్ ని కూడా ప్రిజర్వ్ చేసుకున్నారు. ఇవాల్టి ఈ వీడియోలో నేను మీకు అసలు ఈ కోవిడ్ సిచ్యువేషన్ లో బ్రెస్ట్ ఫీడింగ్ ఎంత వరకు ప్రిఫరబుల్, కోవిడ్ పాజిటివ్ అయిన వాళ్ళు బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేయొచ్చా లేదా అన్న దానిపైన నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసుకుంటాను. WHO వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఈవెన్ దో మీరు కోవిడ్ పాజిటివ్ అయినా కూడా మీరు బ్రెస్ట్ ఫీడింగ్ని కంటిన్యూ చేయొచ్చు. వాళ్ళు ఎందుకలా చెప్తున్నారు అంటే బ్రెస్ట్ మిల్క్ ద్వారా కోవిడ్ ట్రాన్స్ఫర్ అవుతుంది అని ఇప్పుడు దాకా ఎవరు ప్రూవ్ చేయలేదు. సో మీరు కోవిడ్ పాజిటివ్ అయినా కూడా బ్రెస్ట్ ఫీడింగ్కి ఎంకరేజ్ చేస్తున్నాము. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు ఈ బ్రెస్ట్ మిల్క్లో ఉన్న న్యూట్రియన్స్ అన్నీ కూడా మనం ఫార్ములా మిల్క్ ద్వారా రీప్లేస్ చేయొచ్చు. ఇంకా అక్కడ కొన్ని ఎడిటివ్ విటమిన్స్ అన్నీ కూడా ఉంటాయి, అన్ని బ్యాలెన్స్డ్గా మనం బేబీకి ఇవ్వచ్చు. కానీ మనకి బ్రెస్ట్ మిల్క్లో కొన్ని యాంటీబాడీస్ కూడా ఉంటాయి, ఆ యాంటీబాడీస్ని ఫార్ములా మిల్క్ ద్వారా బేబీకి అందలేవన్నమాట. అందుకని బ్రెస్ట్ మిల్క్ చాలా ఇంపార్టెంట్ బ్రెస్ట్ ఫీడింగ్, అందుకని బ్రెస్ట్ ఫీడింగ్కి బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఒకవేళ మీరు కోవిడ్ పాజిటివ్ అయ్యారనుకోండి, మీ బాడీలో కొన్ని యాంటీబాడీస్ ఉంటాయి, ఆ కోవిడ్ని ఫైట్ చేయడానికి కొన్ని యాంటీబాడీస్ జనరేట్ అవుతాయి. మీరు ఆ టైంలో కూడా మీ బేబీకి ఫీడ్ చేస్తున్నారు అంటే మీ బాడీలో ఉన్న యాంటీబాడీస్ని ఆ బ్రెస్ట్ మిల్క్ ద్వారా మీ బేబీకి కూడా ఇవ్వగలుగుతున్నారు. సో ఇన్ ఏ వే మీరు మీ బేబీకి హెల్ప్ చేస్తున్నారు, ఈ కోవిడ్ని ఫైట్ చేయడానికి మీ బేబీకి కూడా కొంచెం హెల్ప్ చేస్తున్న వాళ్ళు అవుతారు. అండ్ కానీ ఈవెన్ దో మీరు కోవిడ్ పాజిటివ్ అయినా కాకపోయినా మీరు బేబీస్ దగ్గరికి వెళ్తున్నప్పుడు కొన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకుంటే మంచిది. అవి ఎలాగా అంటే మీరు బేబీ దగ్గరికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ మాస్క్ వేసుకుంటూ ఉండండి, మీ హ్యాండ్స్ని శానిటైజ్ చేసుకోండి, హ్యాండ్ వాష్ చేసుకోవటం ఉండటం, అట్లాంటి కొన్ని మెజర్స్ తీసుకుంటే మంచిది. ఒకవేళ మీరు కోవిడ్ పాజిటివ్ అయితే అండ్ మీరు బేబీ ఉన్న రూమ్లోకి వెళ్తున్నంతసేపు ఆ సేమ్ రూమ్లో ఉన్నంతసేపు కూడా మీరు మాస్క్ వేసుకుని ఉండండి. నాట్ మీరు బేబీని ఎత్తుకున్నప్పుడు మాత్రమే కాదు, మీరు ఆ సేమ్ రూమ్లో ఉన్నా కూడా ఎప్పుడు ఆ మాస్క్ వేసుకుంటూ ఉండడానికి ట్రై చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఎంత చెప్తున్నా కూడా ఒకవేళ మీకు ఇంకా అంత కాన్ఫిడెన్స్ రాకపోయినా, అంత నమ్మకం లేకపోయినా, మీకు ఇంకా భయం వేస్తుంటే సేఫా కాదా బేబీ దగ్గరికి వెళ్ళటం, ఎందుకు ఫార్ములా మిల్క్ ఇద్దాము, సప్లిమెంట్స్ ఇద్దాము, అట్లా మీకు ఏమైనా సెకండరీ థాట్స్ వస్తుంటే, మీకు అంత కాన్ఫిడెన్స్ కలగకపోతే, నేను మీకు ఇచ్చే ఇంకొక ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఏంటి అంటే మీరు డైరెక్ట్ ఫీడ్ కాకపోయినా మీరు మీ బ్రెస్ట్ మిల్క్ని ఎక్స్ప్రెస్ చేసి దాన్ని బాటిల్ ఫీడ్ ద్వారా బేబీకి ఇవ్వచ్చు. అలా అయినా కూడా మీరు ఆ బ్రెస్ట్ మిల్క్లో ఉన్న యాంటీబాడీస్ అన్నీ మీ బేబీకి కంపల్సరీగా చేరుతాయి. పర్సనల్గా నేను ఎందుకలా చెప్తున్నాను అంటే నేను మా పాపకి ఎక్స్క్లూజివ్గా బ్రెస్ట్ ఫీడ్ చేశాను. సో ఎవరీ రీజన్స్ వాళ్ళకి ఉంటాయి. సో మీకు కనుక డైరెక్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం కోవిడ్ పాజిటివ్ ఇవ్వడం బ్రెస్ట్ ఫీడింగ్కి నమ్మకం కాన్ఫిడెన్స్ లేకపోతే మీరు ఎక్స్క్లూజివ్గా ఎక్స్ప్రెస్ చేసి కూడా మీ బేబీకి బ్రెస్ట్ మిల్క్ అందించవచ్చు. అయితే మీకు అట్లా ఎక్స్ప్రెస్ చేసే దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా హెల్ప్ కావాలన్నా, ఏమన్నా ఇంకేమైనా హెల్ప్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాకు కింద కమెంట్స్లో పెట్టండి, నేను కంపల్సరీ హెల్ప్ చేస్తాను. ఈ వీడియో చాలామందికి హెల్ప్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇఫ్ యూ లైక్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ యూ సూన్ ఇన్ అనదర్ వీడియో. బాయ్.